study in UK. Hurry for admissions with scholarships. No IELTS required. Enroll and get free flight ticket. Contact Excella Education Group. ఆర్ఫై జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చన్న సుప్రీంకోర్టును స్వాగతించారు వైసీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వర ప్రసాద్. పేదలకు సెంటు భూమి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని అన్నారు ఆయన. సీఎం జగన్ స్ట్రాంగ్ లీడర్ కాబట్టి తట్టుకుని పేదల పక్షాన పోరాడారు, కానీ ఇంకొకరైతే భయపడిపోయేవారని అన్నారు డొక్క మాణిక్య వర ప్రసాద్. ఇంత ఉద్యమం చేస్తున్నారంటే ఇంత శక్తివంతమైన అడ్వకేట్స్ పెట్టి చాలా కాస్ట్లీ లాయర్స్ని పెట్టి సుప్రీంకోర్టులో వాళ్ళు ఇవ్వడానికి వీలేదని ఆర్గ్యుమెంట్ చెప్తే సుప్రీంకోర్టు పెద్ద మనసుతో ఇది రాజ్యాంగ విధి కదా పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వడం అనేది, పేదవాళ్ళకి ఇళ్ళు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం ముందుకొస్తూ ఉంటే దాన్ని ప్రోత్సహించాలి కదా, మీరు ఇవ్వద్దు అంటానికి వీల్లేదని చెప్పి చెప్పవలసిన పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్, డెడికేటెడ్ చీఫ్ మినిస్టర్ పేదల పక్షాన ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ ఒక ఆషామాషా పరిస్థితి అయితే వీళ్ళ మానసిక యుద్ధానికి భయపడిపోయి ఉండేవాళ్ళు. ఇంత ఉద్యమం చేస్తున్నారంటే ఇంత శక్తి